టమాటా అయితే 30 రూపాయల కేజీ 4 కేజీలు తీసుకుంటే 100 రూపాయలకు ఇస్తా మీకైతే 50 రూపాయలకు ఇస్తారు బీరకాయ ఇది ప్రభాస్ ఇది బీరకాయ చూడండి ఎట్లా ఉంది అల్లు అర్జున్ కాకరకాయ చూడండి పట్టుకోండి క్యారెట్లు తమ్మన్నోళ్ళ ఇంట్లో తమ్మన్నోళ్ళ ఇంట్లో టమాటా 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 అక్కు 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 50 కేజీ బా అంటే కత్తిలాగా ఉంది అంటే టమాటా టమాటా తక్కువ తక్కువ అంటే వాండి తక్కువ అంటే మీ ఆయన కొండి పెట్ట మంచిగా తిని పెడతాడు బాబు ఎంత టమాటా టమాటా అయితే 30 రూపాయల కేజీ 4 కేజీలు తీసుకుంటే 100 రూపాయలకు ఇస్తా మీకైతే 50 రూపాయలకు ఇస్తారు బీరకాయ ఇది ప్రభాస్ ఇది బీరకాయ ప్రభాస్ ఇది బీరకాయ ఒక 3-4 కేజీలు తీసుకున్నా కాకరకాయ ఎంత కాకరకాయ అల్లు అర్జున్ కాకరకాయ ఇది మామూలు కాకరకాయ కాదమ్మో అల్లు అర్జున్ దారవి తేజే నడగట్లే చూడండి ఎట్లా ఉంది అల్లు అర్జున్ కాకరకాయ చూడండి పట్టుకోండి అల్లు అర్జున్ కాకరకాయ మామూలుగా ఉండదు ఇంకేం కావాలి చెప్పండి పచ్చిమిర్చి పావు కిలో 70 రేట్లు ఎక్కువ ఉన్నాయి అంత రేట్ చెప్తున్నావు ఏంటి ఇది అనుష్క వాళ్ళ ఇంట్లో అన్నీ అనుష్క వాళ్ళ ఇంట్లో అన్నీ చెప్పు తమ్మన్నోళ్ళ ఇంట్లో కూడా ఉన్నాయమ్మో క్యారెట్లు తమ్మన్నోళ్ళ వామ పావు కిలో అంత తక్కువ ఇస్తున్నా అర కిలో గంత చెప్పిన సరే టమాటాలు ఇవ్వండి రెండు టమాటాలేనా రెండా రెండు టమాటాలు అంటే ఒక నుంచి వెళ్ళొచ్చు కదా ఇక్కడ దగ్గర వచ్చి తీయాలా అంటే ఏందమ్మో ఆంటీ అట్ల మీద పడుతున్నావు అయ్యో అయ్యో మత పిసికి టమాటాలు అంత అంత మెత్త ఉన్నాయి చూసావా లిప్టిక్ పెట్టుకోవచ్చు అంత మెత్త కలర్ఫుల్ ఇవి లిప్టిక్ పెట్టుకోవాలా అయితే బయట కొనుక్కోవాల్సిన అవసరం లేదా ఇక్కడ రాగాలే మీకు ఏమేం కావాలో చెప్పమ్మా మా తాత తాయి పడిపోయిండు హాస్పిటల్ తీసుకోవాలి ఏదో ఒకటి తీసుకుంటావా లేదా ఇవ్వండి కాకరకాయలు కాకరకాయలు ఇవ్వాలనా అల్లు అర్జున్ అంటే నీకు బాగా ఇష్టం అన్నమాట నీకు పాప నవ్వుతా ఉండవా నచ్చినానా నీకు కాకరకాయలు అల్లు అర్జున్ గారు ప్రభాస్ అంటే ఇష్టం నాకు ప్రభాస్ ఇష్టం ప్రభాస్ అంటే మరి ప్రభాస్ కూడా రెండు తీసుకో ఒకటన్నా తీసుకోవాలి ప్రభాస్ కాబట్టి ఇది ఫ్రీ అన్నారు కదా ఇందాక ప్రభాస్ అన్నావుగా మరి ప్రభాస్ అన్నప్పుడు కాస్ట్లీ ఉంటుంది బాహుబలి చూసినావా ఎంత ఎంత ఇవ్వాలి చెప్పమ్మా ఒకటా పావు కిలోనా అర కిలోనా హాఫ్ కేజీ ఇవ్వండి హాఫ్ కేజీ కాకరకాయ హాఫ్ కేజీ ఇంకా చెప్పు చుక్కుడుకాయలు కూడా ఇవ్వండి చుక్కుడుకాయలు ఎంత అదొక పావు కిలో ఇవ్వండి పావు కిలో సరిపోతుందా మరి ఎంత కావాలి దిక్కుమాలినా దానిలక్ రేయ్ లోపల పెగ్గుపడింది లోపల ఉన్న సింహాన్ని బయటికి లాగొద్దు పోతే మీ ముఖానికి ఏమను పెడుతున్నా మరి ఆంటీ మరి పావు కిలో తీసుకుంటా ఒక కిలో పుణ్యానికి వస్తున్నాయా ఒక కిలో తీసుకో మాకు ఇష్టమైతే తీసుకుంటాం అంటే నీ సైజుకి కిలో సరిపోతాయా నేను ఇక్కడ తీసుకోవాలి తీసుకో తీసుకోవాలి తీసుకున్నా బయట సూపర్ మార్కెట్ సరే వేస్తున్నాలేగో ఏడకు ఏదో కొంచెం ఎర్రగా ఉన్నాయి కదా టమాటాలని తీసుకుందామని వచ్చినా అంటే ఇప్పుడు నువ్వు ఎర్రగా ఉన్నావు నేను అంటున్నానా ఏమన్నా నువ్వు ఎర్రగా ఉన్నావు నేను అంటున్నానా ఏమన్నా ఒక మాట అన్నానా చెడుగా అన్నారు కదా టమాటాలు బాగున్నాయి అది ఇదని మాట టమాటాలు బాగున్నాయి టమాటాల కంటే మీరు అందంగా ఉండరు అంటే మీరు అందంగా ఉండరు తెల్లగా ఉన్నావు ఏం ఆడుతున్నావు చెప్పు లక్ష సభ సంతోష సభ నువ్వు కూడా తెల్లగానే ఉన్నావులే నువ్వు కూడా తెల్లగానే ఉన్నావులే అంటే మా తాత మాటలకి సరిపోతుందా ఇంకో ఏదైనా అయిపోయింది ఇంకో ఇది కూడా తీసుకో ఇది కూడా తక్కువ నాతో ఎలా మాట్లాడితే అందరితో ఎలా మాట్లాడతావా రోడ్ మీద పోయి ఎవరితో అయినా గట్టిగా మాట్లాడతా కానీ కాలీఫ్లవర్ తెలుసులే తెలుసా సిగ్గుపడుతున్నావు ఏంటి నువ్వు నిన్ను చూస్తే ఎందుకు సిగ్గుపడాలనిపిస్తుంది నచ్చినానా క్యూట్ గా ఉన్నావు కదా క్యూట్ గా ఉన్నానా సరే కూరగాయల తర్వాత కాదు ఇప్పుడు నిజంగా మంచిగా ఉన్నాను అందంగా ఉన్నానా ఇప్పుడు మరి మీ సార్ ఏం చేస్తాడు మీ సార్ ఏం జాబ్ చేస్తాడు ఇప్పుడు మా సార్ కావాలా నీకేమైనా కావాలి అంటే నీ కూరగాయలన్నీ ఫ్రీ ఇస్తాం మీ సార్కి రోజు వండి పెట్టు తింటాడు గట్టిగా అవుతాడు మా ఆయన గట్టిగా ఉన్నాడులే కాదు ఏం జాబ్ చేస్తాడు చెప్పొచ్చు కదా సాఫ్ట్వేర్ కంపెనీ అమ్మా సాఫ్ట్వేర్ కంపెనీనా మరి మీరేం చేస్తారు నేను ఖాళీగా ఇలా రోడ్డు మీద కూరగాయలు ఎవరైనా అమ్ముతారా లేదా అని చూస్తూ ఉంటాను కూరగాయలు అమ్ముతాడా లేడా అని చూస్తావు మరి నేను అమ్మిన ఇప్పుడు కాదు మరి ఇంత ఇంత అందం కూడా ఇంత తొందరగా పెళ్లి ఎందుకు చేసుకున్నాను మీలాంటి వాడు దొరక్క మీలాంటి వాడు దొరక్క
పెళ్లి చేసుకుంటావా లేదా చెప్పండి. అంటే చెప్పండి చేసుకోండి. మా ఆయన అడుగు పక్కన నిజం చెప్పు మళ్ళా చెప్పు. మా ఆయనతో మాట్లాడతారా? గ్రహాలు బ్యాండ్ మారేతో కుదా క్యా కరేగా అని సామెత ఉంది. అడే ఉందా అంటే ఫోన్ కలిస్తలే కానీ వాంటి నీకేం కావాలో చెప్పండి. బీరకాయ ఇవ్వండి నాకు. బీరకాయనా? కూరగాయలు ఇచ్చేటట్టు లేరుగా మాటలకి సరిపోదు. అంటే కొంతనే ఉన్నావు, జోక్తనే ఉన్నా, అయితేనే ఉంది, పోతనే ఉంది. బాబు నీ ఫోన్ పక్కన పెట్టొచ్చు కదా కాసేపు. తాత అర కూర్చో, నేను అమ్ముతున్నా కదా, అరకిలో కావాలి అంతే కదా. టమాటాలు ఇద్దరు నీ తాత ఇస్తారా? ఇక్కడ ఇస్తా ఉండు. నీ లెక్కన ఎర్రగా ఉన్నాయి అవి కూడా. ఆంటీ ఎంతమంది గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు చెప్పు. ఆంటీ ఎంతమంది గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బాయ్ఫ్రెండ్ బాయ్ఫ్రెండ్ ఎవరు లేరు. మీరు ఫస్ట్ ఇక మీరు ఫస్ట్ ఇక మీరే ఫస్ట్ చెప్పక నాకు తెలియదు. నిజంగా దంగి కావాలంటే కూరగాయలు ఇస్తా కానీ నిజం చెప్పు. నిజంగా నువ్వే ఫస్ట్ బాయ్ఫ్రెండ్. అవునా? చేసుకుంటావునా? మరి బాయ్ ఫ్రెండ్ అన్న ఆంటీ గో గిట్ట కోపడితే మంచిగా నచ్చదు అంటే నాకు. నువ్వు ముందే మరి కత్తి లెక్క నువ్వు కూరగాయలు ఇస్తున్నా. కూరగాయలు అమ్ముకో, ఎక్కువ మాట్లాడకు. అర్థమైందా? ఏదో మాట్లాడుతున్నా నేను, ఎక్కువ చేస్తున్నావేంటి? కోపడక ఆంటీ. ఏ కోపడక? ముద్దు పెడతారా ఏంటి నిన్ను? ముద్దు పెడతారా ఏంటి నిన్ను? చల్లని రాత్రి వెన్నెల్లో చుక్కల తట్టిన పందిరిలో పెట్టు పెట్టు ఆంటీ పెట్టు. ఎక్కువ చేసినావు అంటే మరి ఎందుకంటున్నావు? నువ్వే లేనిపోయిన ఆలోచనలన్నీ లేపుతున్నావు. కాకరకాయలు కొన్నారు చూడు. అల్లు అర్జున్ కా కూడా అల్లు అర్జున్ కాకరకాయలు కొంటారు. ప్రభాస్ బీరకాయలు కొంటారు. కానీ ఏది కొనాలో తెలుసు. నాది కూడా కొను. ఏమైతే నాది కూడా కొను. ఏమైతే అందరు కొన్నప్పుడు నాది కొంత ఏమవుతుంది? కొను. ఎవరిదైనా కొంటావు. మీకేం కనపడితే గో ఇప్పుడే ఇట్లా అంటున్నావు. రానమ్మ ఇంటికి. ఇంటికి అది రోడ్డు మీద అమ్ముడు. ఇంకా నాకేం పనులు ఇవ్వాలంటే మా తాత సాయి వాడినాడు దుర్మార్గుడు. పట్టుకో ఇది ఇక్కడ పెట్టు. బరి ఎవరు మోస్తారు అంటే ఓ టమాటా అంటే సగం చిక్కుడుకాయ లోపలే ఉంచేసినవి. ఇస్తా ఉండ అంటే చేస్తున్నావు తెలవదు మా బాట్ల సంగతి. నీ ఇప్పుడు నీ ఎత్తులు పల్లెలు నాకు తెలుసాయా? ఇప్పుడు నీ ఎత్తులు పల్లెలు నాకు తెలుసాయా? ఎత్తు పల్లెలు ఏంది? అవి అట్లే ఉంటాయి ఎత్తులు కొలతలు. కొలతలు తెలుసా? ఏం అర్థం కావట్లే నాకు. సరే కానీ ఏంది అది తీసుకుని అది పెట్టుకుంటావు? పెట్టుకుంటావు ఏంది? పెట్టుకుంటావు ఏంది? దుమ్ము మేకప్ పిచ్చా నీకు. ఏమైంది? చిక్కుడుకాయలు కూడా ఇస్తా ఉంది. ఇంకా పదిలి డబ్బులా? తర్వాత ఇస్తలేదు. రేపు వస్తావు కదా ఇటు. ఏమొద్దు ఇయ్యి ఫస్ట్. రేపు కొనుక్కోవాలా వద్దా? రేపు వస్తావు కదా అప్పుడు ఇస్తాలే పదా. గో నీలాంటి ఆంటీల చాలా మంది చూసిన ఇస్తావా? ఇవ్వా పైసలు. ఇప్పుడు కూరగాయలు తీసుకున్నావు, ప్రవాస్ కూడా తీసుకో. పెట్టుకో పడు పా. ఎక్కడికి పదా పదా అంటున్నావు? మరి పైసలు ఇవ్వకపోతే మీ ఇంటికన్నా తింటామని నాకు ఓడి పెడతాడు. పైసలు ఏంది? రేపిస్తానంటున్నావు కదా. రేపిస్తా అంటే ఎట్లా? ఏమొద్దు కదా. పోందా పోందా. ఎక్కడికి పోయేది? చెప్పబోతుంది కొడుతుంది. ఎక్కడ చేస్తున్నావు? ఎక్కడికి నువ్వు పోయేది? మరి ఎక్కడికి పోతే మా ఇంటికి వస్తానంటే మరి నాకు పుణ్యానికి వచ్చినా కూరగాయలు? పుణ్యానికి వచ్చినాయంటే నువ్వు అమ్మేటోడు అమ్మేటి లెక్క ఉండు. రేపిస్తానంటున్నావు కదా. అంటే నీకోసం రేపటిదానికి అనుకుంటున్నా. ఇందాక నుంచి ఏం మాట్లాడుతున్నావు? ఆంటీ బాగుంది, సూపర్ ఉంది అని ఇందాక నుంచి డబ్బులు అడుగుతున్నావు. నువ్వు కత్తిలాగా లేవా? ఎందుకు మాట్లాడుతున్నావు ఇందాక నుంచి? ఆడోళ్ళు ఎట్ట కనబడుతున్నారు నీకు? ఎట్ట కనబడుతున్నారు నీకు? షర్ట్ గురించి కొడితే చెంప బాగుతుంది ఏమనుకుంటున్నావు? మరి ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఏం లేదా ఇంకా నాకు? మళ్ళీ ఎలానే మాట్లాడతావు ఏంటి నువ్వు? ఇప్పుడు ఉందా లేదా నాకు? ఏముంది ఏముంది ఏం మాట్లాడుతున్నావు? అది ప్రభాస్ది, నాది కాదు, నాది కాదు. రవితేజ కూడా ఉంది కాబట్టి రవితేజ పెట్టుకో. రవితేజ పట్టుకో. నీకు అసలు బుద్ధి లేదు?
ఏ మాట్లాడదు నువ్వు వద్దు నీ కిరాగాలు వద్దు సేమ్ వద్దు రేపు మేము మార్కెట్ పోయి తెచ్చుకుంటాం కూరగాయలకు ఉన్నది రేట్లు చెప్పినా ఇది బీరకాయలు టమాటాలు బెండకాయలని ఈ వద్దంతా ప్రభాస్ది కావాలన్నది మళ్ళీ అల్లు అర్జున్ కావాలన్నది రవితేజది కావాలన్నది ఇంతమంది కావాలి నేను తక్కువ అమ్ముతలేనన్న రేట్లు నవ్వు నువ్వు నా దగ్గర దొరికిన ఆయన తెలుగు రాదా నీకు హింది రాదా టమాటాలు ఎందుకు పిసుకుతున్నావు బాగున్నాయి వద్దు ఏమవుతమ్మా ఇటు ఇటు ఒకసారి ఇట్లా నువ్వు ఎర్రగా దీనికి పిసుకోమంటావు ఏంది నువ్వు పిసుకవా ఎందుకు కావాలంటే తిని చూడు పిసుకుతావా పిసుకవా తిను పెట్టు నువ్వు ఇట్లా అయితే కొంతట్లేదు చూస్తానికే ముద్దుగా ఉన్నావు చంపలకి ఇట్లా లాగా నువ్వు ఒక నిమిషం ఒక నిమిషం ఆగు నువ్వు వద్దు నీ కూరగాయలు వద్దు వెళ్తున్నా రేపు ఆడబెడతా బండి మళ్ళీ చెప్తున్నా ఎక్కడ నమ్ముకోసారి ఏరియాలో కనబడకు అర్థమైందా అంతేనా అంత తేడాగా మాట్లాడతావు నేను తేడా మాట్లాడినా మంచిగా అమ్ముకోవాలి అక్క చెల్లి అమ్మ అనుకుంటా అక్క చెల్లి అమ్మ అనుకుంటా కొనుగోలు కూరగాయలు